ఫ్రెండ్స్, ఈ వీడియోలో షవర్ గొబ్బులు ఏ విధంగా ఫిట్ చేయాలో తెలుసుకుందాం. మనకి ప్లాస్టింగ్ టైల్స్ అయిన తర్వాత ఈ షవర్ గొబ్బులు ఫిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం సెట్ ఈ విధంగా రావటం జరుగుతుంది. మనకి ఈ షవర్కి వచ్చేటప్పటికి హాట్ వాటర్ కూల్ వాటర్ మిక్స్ అయ్యి వచ్చే విధంగా అనమాట. అంటే ఎలా సెట్ చేయాలని వీడియోలో చెప్పాను పైప్ లైన్ గురించి. ఈ వీడియోలో గొబ్బలు ఎలా బిగించాలో తెలుసుకుందాం. ఈ గొబ్బలు అయితే చాలా బిల్డింగ్లో పోవటం జరుగుతుంది. మనం స్టార్టింగ్లో తీసి ఓనర్ గారికి ఇస్తాం, బిల్డింగ్ అంతా అయ్యి టైల్స్ వేసిన తర్వాత మళ్ళీ గొబ్బలు అడిగితే ఆడబెట్టింది, ఎవరు గుర్తు రావట్లేదు. ఇలాంటి సమస్యలు మీకు కూడా ఎదురైనాయా? ఎదురైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ గొబ్బలు చాలా భద్రం చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే మర్చిపోతున్నారు, తీరా వచ్చేటప్పటికి అవి ఎతకటం కష్టమవుతుంది. జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా ఫిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా టైట్ వేయాలి ఫ్రెండ్స్. ఆ కిట్ వచ్చేటప్పటికి ఆ విధంగా టైట్ వేసుకోవాలి. టైట్ వేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్టీల్ది చూస్తున్నారు కదా, అందులో వచ్చిన సెట్లో స్టీల్ పైప్ ఉంటుంది కదా, అది ఎక్కించాలన్నమాట. థ్రెడ్కి తిప్పితే సరిపోతుంది. ముందు టైట్ వేసిన తర్వాత ఈ స్టీల్ పైపు చూస్తున్నారు కదా, థ్రెడ్ ఉంటుంది స్టీల్ పైప్కి, ఆ విధంగా టైట్ వేసుకోవాలి. టైట్ వేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో స్టీల్ ప్లాంజీ పెట్టడం ఇబ్బంది అయితే ముందుకుంటే పాయింట్ బిర్లా పెట్టి పెట్టేస్తుంటారు కొంతమంది రౌండ్గా. లేదు స్టీల్ ప్లాంజీ వేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాం మీకు. ముందు మామూలుగా ఫిట్ చేసి చూపిస్తాను, తర్వాత స్టీల్ ప్లాంజీ వేసుకుంటే సరిపోతుంది, అది కూడా చూపిస్తాను. ఈ విధంగా మళ్ళీ అందులో నట్టు వస్తుంది అన్నమాట గొబ్బలో, ఆ నట్టు టైట్ వేస్తే ఇక ఆ గొబ్బ వెనక్కి రాకుండానమాట. అయితే ఫ్రెండ్స్, మనకి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్టీల్ ప్లాన్ చేయడానికి కుదరదు, పాయింట్లు ముందుకు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇక గ్యాప్లో బిర్లా వైట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అవకాశం ఉంది కదా, మరి స్టీల్ ప్లాన్ చేయొచ్చు కదా, చూపిస్తా స్టీల్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, వేయకుండా ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ విధంగా గుబ్బలు సెట్ చేసిన తర్వాత ఆ గుబ్బలో ముందుగా పైప్ అన్నమాట, ఆ స్టీల్ పైప్ సెట్ చేసుకొని పోయిన సందర్భాల్లో కూడా మళ్ళీ సెట్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ కిట్ కిట్ మొత్తం సెట్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మొత్తం సెట్ ఇస్తారు. ఈ విధంగా బ్లూ రెడ్ అనమాట గుర్తు, అంటే మనకి హాట్ వాటర్ ఒక సైడ్ నుంచి కూల్ వాటర్ ఒక సైడ్ నుంచి వస్తాయి అనే విధంగా అక్కడ సింబల్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా రబ్బర్ బుష్ లాగా, అంటే నట్టు పెట్టిన తర్వాత అటు మీద బుష్ అనమాట, అలా చిన్న గ్రిప్ టైప్లో ఇస్తారు. ఏంటంటే కూల్ వాటర్ హాట్ వాటర్ అన్నట్టు రెండు మిక్స్ అయిపోయి షవర్లోకి వెళ్ళి, అంటే మిక్సర్ సెట్ డైవర్టర్తో పని లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు రెండు సిపివిసి షవర్ వాల్తో. ఈ విధంగా ఎలా చూస్తున్నారు కదా, రెడ్ కలర్ది బ్లూ కలర్ అంటే హాట్ అండ్ కూల్ గుర్తుగా. అయితే ఇప్పుడు మరి స్టీల్ ప్లాంజీ లేదు, రోతగా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాన్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పాయింట్లు చక్కగా మట్టానికి ఉన్నాయి కాబట్టి వేయచ్చు. అలాంటి సందర్భాల్లో మరి ఇప్పుడు స్టీల్ ప్లాన్ చేయాలంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఆ ఎదరు ఫ్రంట్లో ఉన్న బుష్ని మేకతో తీసేసి తర్వాత ఆ విధంగా ఉన్న అందులో ఉన్న ఆ గొబ్బలో ఉన్న నట్టుని ఆ విధంగా ఓపెన్ చేసుకొని ఆ విధంగా తీసేసి ఆ స్టీల్ చూశారు కదా, ఆ స్టీల్ పైపు అలా ఓపెన్ చేసుకోవచ్చు. తీయాలనుకుంటే థ్రెడ్ తిప్పటం అన్నట్టు, లేదంటే అది ఉంచేసుకొని దాని మీద ఈ విధంగా స్టీల్ ప్లాన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే స్టీల్ ప్లాన్ గోడ కానదు, బయటకు ముందుకు వస్తుంది. అలాంటి సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో బిర్లా వైట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి నీట్గా ప్లాన్ చేసాం కాబట్టి చక్కగా ఈ విధంగా స్టీల్ ప్లాన్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది.